స్థల నిత్యవాస రసిక తక్షాంతి సంవర్ధిని. పద్మాలంకృత పాణి పల్లవ యుగా పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలా భగవతీ వందే జగన్మాతరం. పద్మావతీ పాహి అలమేల్మంగ పద్మనాభ ప్రియాల మేల్మంగ పద్మోద్భవ సమస్త జగతాం మధుకైట భారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని శ్రిత జనప్రియ దానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. వెంకటాచల నాయకుని యొక్క దివ్య సుప్రభాతంలో అమ్మవారిని కూడా మేల్కొలిపేటువంటి చక్కటి పద్యాన్ని మనం వింటుంటాం. అన్ని లోకములకు కన్నతల్లి మధుకైటభులనే రాక్షసుల శత్రువైన విష్ణువు యొక్క వక్షస్థలము ఎందు విహరించేటువంటి దానా, మనోహరమైన దివ్యమైన ఆకారము కలిగినటువంటి దానా, సిరుల దొరసానివి ఆశ్రయించిన జనుల కోర్కెలు తీర్చుదానా, శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రియురాలవైన లక్ష్మీదేవి నీకు సుప్రభాతమూగాక అని ఆ శ్లోకము యొక్క దివ్యార్థం. ప్రస్తుతం తిరుచానూరులో ఈ అమ్మవారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో మనమంతా కూడా ఉన్నాం. ఆ కళ్యాణ మహోత్సవంలో ఇక్కడ విశ్వక్సేన పూజా పుణ్యాహవాచనం జరుగుతున్నాయి. విశ్వక్సేను చతుర్భాహు శంఖచక్ర గదాథరం పీతాంబరథరం దేవం దక్షిణాముఖమర్చయే. ఈ విశ్వక్సేనుడు చతుర్బాహువులు కలిగినటువంటి వాడై శంఖచక్రములతో గదతో చక్కగా స్వామివారి యొక్క మూర్తితో ఈయన విలసిల్లుతూ ఉంటాడు. అంటే అర్చకుడు ఏ విధంగా హరిగా ఉంటాడో ఈ విశ్వక్సేనుడు కూడా నిత్యసూరులలో ఒకడు కాబట్టి భగవదాంకితమైనటువంటి చిహ్నములు కలిగినటువంటి వాడై విఘ్నములు పోగొడుతూ స్వామివారి యొక్క మార్గాన్ని సుగమం చేస్తూ చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు విశ్వక్సేనుడు. అటువంటి విశ్వక్సేనుడు మనలను సదా కాపాడుగాక, విఘ్నములు లేకుండా రక్షించుగాక అని చెప్పి మనం ప్రార్థించాలి. తరువాత పుణ్యాహవాచనం, ఇది ఒక పవిత్రమైనటువంటి కర్మ. దీనివల్ల ఏం జరుగుతుందయ్యా అంటే జరగబోయేటువంటి శుభకర్మ మన గృహంలో జరిగితే గృహం పవిత్రం, దేవాలయంలో జరిగితే దేవాలయం పవిత్రమవటం కోసం. ఈ పవిత్రం అనేటువంటిది ఎటువంటిదంటే వాయుమండలంలోనే విలక్షణమైనటువంటి పవిత్రతను ఆపాదించేందుకు ఉద్దేశించినటువంటి పవిత్ర కర్మే పుణ్యాహవాచనం. దీన్ని ఓంకారంతో ప్రారంభించి దేవతలను చక్కగా ప్రార్థించి కార్యక్రమంలో మొత్తాన్ని కూడా పరిరక్షించి మానసిక ప్రశాంతిని కలిగించేటువంటి దివ్యకర్మ పుణ్యాహవాచనం అని చెప్పి అంటుంటారు. ఉదాహరణకు భద్రం కర్ణేభిశృణుయామ దేవాః భద్రం పశ్చేమాఖ్యభిర్యయత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుం సస్తనోభిః వ్యసేమ దేవహితం యదాయుః. ఓ దేవతలారా, మేమీ చెవులతో స్మృతి స్మృతి పురాణ రూపములకు మంగళవక్కులను విందుముగాక.
మేమీ కన్నులతో యజ్ఞములు భగవన్మూర్తి తదర్చన ఇత్యాది మంగళ దృశ్యములను చూదుముగాక. మేము దృఢమైన దేహముతో ఈశ్వరదత్తమైన 100 సంవత్సరములు ఆయుర్దాయమును అనుభవించదుముగాక. అందుకోసం పుణ్యాహవాచన కర్మను ఈ కళ్యాణ కార్యక్రమంలో మనమంతా కూడా చూస్తున్నాం. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. పవిత్రమత్తో రజసో విమానః
బృహంతం పామకరీరవంతం రథంతరేష్ పృథివ్యాం కామదేవ్యేష్స్వాహాంతరిక్షే బృహతిశ్రయస్వస్వాహాది బృహతాత్మోమి ఆత్వాదేయశసే వీర్యాయ చ అస్మాస్మద్భియూయం తాథేంద్రియం పయ ఆప్రియశ్చందాగుంసి నివిదో యజూగుంషీ అస్యై పృథివ్యైర్యజీయం బ్రహ్మ ప్రతిష్టా మనసో బ్రహ్మ వాచ బ్రహ్మ యజ్ఞానాగుం హరి సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్న ముఖ చంద్రమండలే విధి శంకరేంద్ర వనితాభిరచితే వృషశైలనాథ దయితే దయానిథే వృషశైలనాథ దయితే దయానిథే తామర పూల వంటి కనులు కలిగిన దాన చంద్రబింబము వలె ప్రసన్నమైన ముఖము కలిగిన దాన బ్రహ్మ శంకర దేవేంద్రుల భార్యలకు సరస్వతి పార్వతీ శచీదేవులచే నిత్యము పొయింపబడేదాన దయాగుణమునకు నిధి వంటి దాన వృషభాచలపతియగు శ్రీనివాసుని ప్రియురాలవైన జననీ నీకు సుప్రభాతమవుగాక అని చెప్పి వెంకటేశ్వరుని యొక్క సుప్రభాతంలో అమ్మవారిని మేల్కొలిపేటువంటి మహత్తర శ్లోకం. ప్రస్తుతం కంకణ పూజ కంకణ ధారణ అనేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కంకణాన్ని ధరించాలంటే పూజించాలి. ఎందుకయ్యా అంటే ఇది సశాస్త్రీయమైనటువంటి విధానం, ఋషులు ఏర్పరచబడినటువంటి విధానం. అది దారమే మామూలుగా పసుపు రాస్తే కంకణమవుతుంది. ఆ కంకణానికి ఆదిశేషుడు అధిదేవత. అందువల్ల ఆదిశేషుణ్ణి మనం పూజించాలి. ఆదిశేషుని యొక్క దివ్యమంత్రములు చెబితే కంకణం ఒక మంత్రయుక్తమై మన్ని కాపాడేటువంటి ఒక రక్షాబంధనమవుతుంది. కాబట్టే నాగమావాహయామి శేషమావాహయామి సహస్రశీర్షమావాహయామి అని ఆ దారానికి పూజ చేస్తాం. మనం పూజ చేసిన తరువాత ఈ కంకణాన్ని
దేవదేవుని యొక్క కుడి చేతికి అమ్మవారి యొక్క ఎడం చేతికి ఈ కంకణాన్ని కడతాం. ఈ కంకణాన్ని కట్టినప్పుడు కార్యసిద్ధిగా భావిస్తుంటారు దీన్నంతా కూడా. అంటే ఎవరికయ్యా? మనకు. పరమాత్మునికి కాదు, ఆ మహాదేవికి కాదు, మనకు అనుగ్రహమివ్వటం కోసం మనము ఆ దేవదేవునికి కట్టేటువంటి దివ్య కంకణం, ఈ దేవేరికి కట్టేటువంటి కంకణం. సర్వోన్నతురాలు మహాశక్తి స్వరూపురాలైన లక్ష్మీదేవి ప్రత్యేకంగా విశిష్టమైన 5 మహాకార్యాలను సర్వ స్వతంత్రంగా నిర్వహిస్తూ ఉంటుంది. ఆ 5 కార్యాలని కర్మ పంచకం అని చెప్పి అంటుంటారు. అటువంటి కర్మ పంచకాన్ని మనము జాగ్రత్తగా తెలుసుకోవాలి. తిరోభావస్తథా సృష్టి స్థితి సంహృతిరేవ అనుగ్రహ ఇతి ప్రవీతం మదోయం కర్మ పంచకం. లక్ష్మీతంత్రం చెబుతున్నటువంటి మహద్వాక్యం, సమస్త చరాచర ప్రపంచాన్ని సృష్టి చెయ్యటం, సృష్టించిన దానిని 2 స్థితిని అనగా పోషణమును చక్కగా నిర్వహించడం, పోషించడమే కాకుండా దానిపై నిండుగా అనుగ్రహాన్ని దయను చూపించడం, తిరిగి తాను సృష్టించిన దానిని సంహృతి అంటే నశింపచేయటం, చివరగా తిరోభావం అనగా లయం చేయటం, మరుగుపరచడం వంటివి కర్మపంచకం అని చెప్పి అంటుంటారు. ఈ కార్యాలను అత్యంత శక్తి స్వరూపురాలైన మహాలక్ష్మి నిర్వహిస్తుంది. ఈ 5 మహాకార్యాలను నిర్వర్తించే సమయంలో శ్రీ మహాలక్ష్మి తనలోని 5 మహాశక్తుల్ని సంకల్పించి చర్య తీసుకుంటుంది. కళ్యాణ కార్యక్రమంలో స్వామివారి యొక్క కుడి చేతికి అమ్మవారి యొక్క ఎడం చేతికి కంకణాన్ని కడుతున్నారు. ఈ సుందర దృశ్యాన్ని మనం చూద్దాం. అమ్మవారి అయ్యవార్ల యొక్క అనుగ్రహాన్ని అందుకుందాం. పుత్రః ప్రపుదితోధయన్ అహిగుంసితౌ పితరౌ మయా తత్ తదగ్నే అదృతో భవామి యదంతరిక్షం పృథివీ భూతజ్ఞాం యన్మాతరం పితరం రాజిహిగుంసిమా అర్ఘ్యర్మాదస్మాదేన సహ యదాశసా నిశసాయం పరాశసా యదేనశ్చతుర్మానోదరంజపురాణం అగ్నిర్మాతస్మాదేన సహ అతిక్రామాదితురితంజదేన జహామి విప్రం పరమే సమస్తే యత్ర యంతి సుకృతో నాపి దుష్కృతః సుకృతాన్నులోకం త్రితే దేవా అమృజతైతదేనః త్రిత ఏతం మనుష్యేషు మామృజే తతో మాయతి కించిదా నశే అత్యర్మాతస్మాదేన సహ దారుహమద్య ప్రముంచతు దురితాయాని చ కృపా కరోతు మామనేహసం దివి జాతా అప్సు జాతాః యా జాతా ఓషధీభ్యః అథో యా అగ్నిజా ఆపః పానః శుంభంతు శుంభనీః యదా పూర్ణత్వం దురితం చరామా యద్వాది బాలోకనం జహ్వాణం హిరణ్యవర్ణాస్తదమునీతనః ఇమం మే వరుణతత్వాయామి తన్నో అగ్నే సత్పన్నో అగ్నే తమగ్నే అయాసి యత్తే గ్రాముండాచిచ్చిదు సోమరాజన్ ప్రియాణ్యంగాదిస్పతిపరూంషి రక్తంహతిపాధ్యేనోరవర్హయస్వాజసో అకచితి సంషదే యత్తే గ్రామా బాహుష్ఠిలో అనుచితేదుర్పక్షిణేన తత్తహాద్యాయతాం తత్తే నిష్ట్యాయతాం దేవ సోమా యత్తే భజంతి విదురియచ్చయోని అన్యోన్యోపతి విశ్వరూపే సోమ ఉత శుశ్రుగస్తు మానోదిహాసేభ్యృహాణ అనాగాస్తనుగోపావృధానః ఆనో రూపం వహతు జాయమానః ఉపక్షరంతి దిగ్వోభిరేణ ప్రియాణ్యంగాది తవ వర్ధయంతీః తస్మై దేశో మనమ ఇద్వషచ్చ ఉపమమారాజన్ సుకృతేః క్వయస్వ సంప్రాణాపానాధ్యాతుం సముచక్షుషాత్వం సద్విశ్రోత్రేణ గచ్ఛస్వ సోమరాజన్ యత్ ఆస్తి తదుంశముదత్తే అస్తు
జానీతాన్న సంగమలేపథీనాం ఏతం జానీతాః పరమేది సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం కరుణామివ రూపిణీం. కళ్యాణ కార్యక్రమంలో అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. అగ్ని పవిత్ర స్వరూపుడు, ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా అగ్నిర్ముఖావై దేవాహ అని చెప్పి అంటుంటారు. దేవతలను అర్చించాలంటే అగ్నిముఖంగానే అర్చించాలి. దేవతలకు మనము ఏమివ్వాలనుకున్నప్పటికీ కూడా అగ్నిహోత్రుడి ద్వారానే సమర్పించాలి. అగ్నిహోత్రుడు చాలా పవిత్రమైనటువంటి వాడు. అగ్నిశుచి వ్రతతమ శుచిర్ విప్రశుచి కవి. అగ్ని తాను స్వయముగా పరిశుద్ధుడు. వేద వేదాంగవేత్తలను పరిశుద్ధులే. వారిచే ఆరాధింపబడు అగ్ని హోమద్రవ్యములను గోడి ప్రకాశిస్తూ ఉంటాడు. అట్టి అగ్ని యొక్క కాంతులు సర్వత్రా వ్యాపించి పవిత్రతను పొందిస్తాయి. అందుకే అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి దివ్య కార్యక్రమం చేద్దాం. ఈ కార్యక్రమం ద్వారా దేవతలకు మనము దివ్యమైనటువంటి ఆహూతుల్ని సమర్పించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యం. దాని ద్వారా దేవతలు అనుగ్రహం మనపైన చూపటం, అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలగటం, సకల దేవతల్ని పూజించడం అనేటువంటి దివ్య భవ్యమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టే ఈ అగ్ని ప్రతిష్టాపన ద్వారా ఎందరో దేవతలను పూజించినటువంటి దివ్య భావం మనకు కలుగుతుంది. సూర్యస్య రస్మయో యద్వతః ఊర్మయోస్యాం బుధోరివా సర్వైశ్వర్య ప్రభావేన కమలాశ్రీపతే తథా. జయాఖ్య సంహిత చెప్పేటువంటి మరో మహత్తరమైనటువంటి వాక్యాన్ని విందాం. శ్రీ మహావిష్ణువుకు శ్రీ మహాలక్ష్మికి ఉన్నటువంటి సంబంధం లేదా అనుబంధం సూర్యునికి సూర్యకిరణాలకు సముద్రానికి అలలకు ఉండేటువంటి సంబంధం వలె విడదీయరానిదిగా ఉంటుంది అని చెప్పి అంటారు. పరమోన్నతమైన శక్తి స్వరూపమే లక్ష్మి అని కూడా లక్ష్మీతంత్రము యొక్క వాక్యం. లక్ష్మీతత్వం ఇది అని ఇలాగా ఉంటుందని చెప్పడానికి వీలు లేదు. ఒక రకంగా చెప్పాలంటే సూర్యుడు చంద్రుడు ఇలా విశ్వాంతరాళాలలో వెంట్రుక వాసి తేడా లేకుండా రాకుండా పరిభ్రమణం చేస్తున్నటువంటి గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు, ఆయా లోకాల్లోని దేవతలు, దేవతాశ్రీలు, అప్సరసలు, యోగులు, మహనీయులు, పుణ్యశ్రీలు, ఐరావతం, ఉచ్చైశ్రవం, కామధేనువు, ఆయా లోకాల్లోని సంపదలు, నవరత్నాలు, ధాన్యాలు, అన్ని రకాలైన పంటలు, ఫలాలు, గోవులు, ఏనుగులు, అశ్వాలు, ఇలా అనేకానేక విశిష్టమైన వస్తువుల్లో నిండి నిబిడీకృతమైన తేజస్సు, ఓజస్సు, వర్చస్సు ఇవన్నీ మహాలక్ష్మీ తత్వమే అని చక్కగా వర్ణించబడింది. ఇటువంటి దివ్యతత్వం కలిగినటువంటి మహాలక్ష్మిని మనము చక్కగా వేడుకోవాలి. కళ్యాణ కార్యక్రమంలో ఇటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకుని ఆ మహాదేవు యొక్క అనుగ్రహాన్ని పొందుతుంటే మనము ఉత్తమ మానవులుగా లోకంలో కూడా చక్కగా అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళమవుతాం. అందుకే కైలాసంలో రుద్రునికి సర్వాణిగా, పార్వతిగా, స్వర్గలోకంలో ఇంద్రదేవునికి ఇంద్రాణి అయినటువంటి సతీదేవిగా, సత్యలోకంలో బ్రహ్మదేవునికి బ్రహ్మాణి అయిన సరస్వతిగా, అగ్నిదేవునికి స్వాహాదేవిగా ఇలా ఆయా రూపాల్లో శ్రీ మహాలక్ష్మి ఉంటుందని మత్స్య పురాణం స్పష్టం చేస్తుంది.
ఏతమేతస్య పిష్టపం త్రయోదశ పరత్నిగుం రషదాయాముపాదధాతి యః ఋషభస్య పిష్టపదం సత్కృస్కరోతి తాదృదేవతటి పూర్వ ఆయుషి దివసేషు తద్యేత్యాహ ఆయుర్వేదాస్మిన్ దధాతి తయా దేవాః సుతమాపభూభురిత్యాహ భూతిదేవో మా వర్తతే ఋతస్య సామం సరమారపంతీత్యాహ సత్యం వా ఋతం సత్యేనైవైవమృతేనారభతే అభిధా అసీత్యాహ తస్మాదష్టదేభయాజీ సర్వాణి భూతాన్యపి భవతి భువనమసీత్యాహ భూవానమేవోపైతి యంతాసీత్యాహ యంతారమేవైనం కరోతి ధర్తాసీత్యాహ భర్తారమేవైనం కరోతి సోహోగ్నిం వైష్ణానరమిత్యాహ అగ్నాదేవైనం వైష్ణానరేజుహోతి సప్రత సమిత్యాహ ప్రజయైవైనం పశుభిః ప్రతయతి స్వాహాకృత ఇత్యాహ హోమ ఏవాస్యైషః ఇత్యాహ అస్యామేవైనం ప్రతిష్ఠాపయతి యంతారాద్యంతాసి యపనో ధర్తాసి తరుణ ఇత్యాహ రూపమేవాస్యైతం మహిమానం యాజష్టే దృశ్యై పాక్షేమాయత్పాదయ్యై పాపోషాయత్తేత్యాహ గృహలక్ష్మీ గృహేష్వేవా గృహీణం చ కలం శతః సంపత్స్వరూపా గృహీణాం సర్వమంగళమంగళా సంపత్స్వరూపా గృహీణాం సర్వమంగళమంగళా భూలోకంలోని ప్రతి ఇంటా గృహస్థులకు గృహిణులు అయిన పుణ్యశ్రీ రూపంలోను యజమానులకు సంపద రూపంలోను ఇంటిలోని మంగళకరమైన పవిత్రమైన శుభకరమైన సమస్త వస్తువుల యందు ఆవేశించి ఒకనొక తేజోరూపంగా శ్రీమహాలక్ష్మి భాసిస్తూ ఉంటుంది అని చెప్పి పురాణాలు చెప్పేటువంటి దివ్య కథనం. ఈ కళ్యాణ క్రమంలో మాంగళ్య పూజ మాంగళ్య ధారణ అనేటువంటి దివ్య కార్యక్రమం జరుగుతుంది. ముందు మాంగళ్య పూజ చేస్తాం. పసుపు కుంకుమలు మహాలక్ష్మీదేవికి చిహ్నంగా ధరిస్తూ ఉంటారు. అందుకనే శ్రీచరణ కుంకుమార్చన చాలా గొప్పది అని చెప్పి అంటుంటారు. శ్రీలక్ష్మీ చరణారవిందయుగడే నిక్షిప్యమారోగ్యదం ఆదివ్యాతి నివారణే పటుతరం సౌభాగ్య సంపత్ప్రదం భవ్యం పాపహరం సదాధనకరం శ్రీకుంకుమం పావనం దౌర్భాగ్యాది వినాశకం సుఖకరం భక్త్యా ముఖే ధార్యతాం. మహాదేవి యొక్క చరణయుగళముల యందు పెట్టినటువంటి కుంకుమ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆదివ్యాది నివారణే ఆదివ్యాధులు రెండు దూరమవుతాయి. ఆది అంటే మానసిక వ్యాధి, వ్యాధి అంటే శరీరమునకు కలిగినటువంటిది. ఈ రెండూ పోగొట్టేటువంటి దివ్యశక్తి కలిగినటువంటిది ఈ కుంకుమ సౌభాగ్య సంపత్ప్రదం. సౌభాగ్యాన్ని కల్పించేటువంటి మహత్తరమైనటువంటిది. భవ్యం పాపహరం, కలియుగంలో మనము ఎన్నో పాపములు చేస్తూ ఉంటాం, అటువంటి పాపములు హరించేటువంటిది సదాధనకరం. కలియుగంలో ధన ఆవశ్యకత అందరికీ కూడా కావాలి. అటువంటి ధనాన్ని ప్రాప్తింపజేసేది శ్రీ కుంకుమం పావనం. శ్రీ పాంచరాత్ర మహితాగమ సంహితోక్తాం నారాయణైన కహితాం వరయోగి సేవ్యాం ఆవర్తితాంచ నను కోటిస ఆగమాజ్ఞైహి భక్తాద్రుతాం భయత పావన కుంకుమార్చాం. శ్రీ పాంచరాత్రాగమ సంహితలో ఈ కుంకుమ యొక్క మహిమ మహత్తరంగా చెప్పబడింది.
ఈ పూజించినటువంటి మంగళసూత్రములను అమ్మవారి యొక్క మెడలో కట్టబోతున్నాడు ఆ పరబ్రహ్మ వెంకటాచల పరబ్రహ్మ. అంటే ఈ కుంకుమ యొక్క గొప్పతనం, ఈ కుంకుమను ధరించడం వల్ల వచ్చేటువంటి ఫలితాన్ని కలియుగంలో మనమంతా కూడా గ్రహించాలి. అందులో మహాలక్ష్మీ స్వరూపమైనటువంటి పద్మావతీదేవి యొక్క సన్నిధిలో జరిగేటువంటి కళ్యాణంలో మనము దీన్ని చూడటం వల్ల కానీ, ఈ మహాతల్లి యొక్క కళ్యాణాన్ని వీక్షించడం వల్ల కానీ పరమ పుణ్యమైనటువంటి మహత్తర స్థితి మనకు కలుగుతుంది. ఆ స్థితిని మనమంతా కూడా పొందుదాం. పుణ్యప్రదమైన ఈ కళ్యాణ కార్యక్రమంలో ఇప్పుడు మాలా పరివర్తనం అనేటువంటి మంగళకర కార్యక్రమాన్ని వీక్షించబోతున్నాం. మాలా పరివర్తనము అంటే స్వామివారి యొక్క మాల అమ్మవారికి, అమ్మవారి యొక్క మాల స్వామివారికి వేయటమే. దీన్ని పరివర్తనం అంటే మార్చడం అనేటువంటి అర్థం. భగవంతుని యొక్క కార్యక్రమములైనప్పటికీ కూడా ఇవన్నీ ఆనందదాయకాలే. ఎందుకంటే ఆనంద స్వరూపుడు భగవంతుడు కాబట్టే ఆనందం బ్రహ్మణో విద్వాన్. ఆనందము కంటే పరమావధి లేదు. తదుపరి కార్యక్రమం అక్షతారోపణం. కళ్యాణంలో మూడు ఘట్టములలో చివరి ఘట్టం అక్షతారోపణం. బియ్యమునకు పసుపు కలిపితే అక్షతలుగా మారతాయి. ఈ అక్షతలలో స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమంలో మనం తిలకిస్తుంటాం. ముత్యాలను కూడా వేస్తూ ఉంటారు. ఈ ముత్యాలను కలపటం ఉండేటువంటి అంతరార్థం ఏమిటయ్యా అంటే, చంద్రుడు ముత్యానికి అధిదేవత. అంటే చంద్రానుగ్రహం వల్ల దంపతులు చల్లగా ఉంటారు అనేటువంటి భావన. అందుకనే ఇక్కడ ఈ కళ్యాణ కార్యక్రమంలో కూడా ఒకరినొకరు ఈ తలంబ్రాలను కోసుకోవటం మహాలక్ష్మీ సంకేతంగా చెబుతారు. ధాన్యం కూడా ధాన్యలక్ష్మీ సంకేతంగా మనం అనుభవిస్తూ ఉంటాం కదా. అంటే వీరు ఇరువురు కూడా ధాన్యలక్ష్మిని స్వాగతిస్తూ ఆ మహాతల్లి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి భావన చేత ఈ అక్షతారోపణం అనేటువంటి దివ్య కార్యక్రమం జరుగుతుంది. భగవంతుని యొక్క, అమ్మవారి యొక్క అక్షతలను మనము అనుగ్రహప్రదంగా గ్రహించి దాన్ని స్వీకరించి మనము దివ్యానుగ్రహాన్ని పొందడమే దీనిలో ఉండేటువంటి పరమార్థం. అటువంటి అనుగ్రహం మనకు ఎల్లబేడలా కలిగించాలని ఆ మహాదేవిని, తిరుచానూరు మహారాణ్ణి మనమంతా ప్రార్థిద్దాం, అనుగ్రహాన్ని పొందుదాం. సపశ్చాన్నయతి విశ్వం చ దేవాత్మా ద్వారం గృహతః
అహం చ పంచభద్ర అందుతి బ్రహ్మాయమానస్య హస్తం గృహ్ణాతి బ్రహ్మక్షత్రే దేవ సంతధాతి అయమం రాజా వృత్రం పధ్యాది రాజ్యం వాహర్యు క్షత్రం రాజపుత్ర రాజ్యే నైవాస్మిన్ క్షత్రం దధాతి శతేనా రాజభిరుద్రైః సహ బ్రహ్మా దక్షిణరౌరం తిష్ఠన్ ప్రోక్షతి. దేవ్యై నమోస్తు దివిదేవ గణార్తితాయే భూత్యై నమోస్తు భువనార్తి వినాశనాయే ధాత్యై నమోస్తు ధరణీ ధరవల్లభాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై పురుషోత్తమ వల్లభాయై. మహాదేవేరి కళ్యాణ కార్యక్రమంలో పూర్ణాహుతి అనేటువంటి అగ్నికి చేసేటువంటి మహత్తర కార్యక్రమాన్ని చూస్తున్నాం. అంటే యజ్ఞరక్షకుడైనటువంటి ఆ అగ్నిదేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించుగాక. అతని యొక్క అనుగ్రహంతో ఆ అమ్మవారి యొక్క అనుగ్రహముతో లోకమును చక్కగా ఉండు.